హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ శ్రీధర్ యూట్యూబ్ ఛానల్. అన్న చాలా మందికి నేను వింటున్నాను అన్న, వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు, లేకపోతే కెనడాలో ఉంటున్నారు, లేకపోతే ఆస్ట్రేలియాలో ఉంటున్నారు, సో వాళ్ళు యుఎస్లో ఉంటున్నారు. వాళ్ళకు వ్యూస్ తక్కువ ఉన్నా కూడా రెవెన్యూ అనేది మనకు రూపాయి ఇస్తే వాళ్ళకి 10 రూపాయలు వస్తున్నారు. నిజమేనా అన్న అంటే 100%, ఎందుకంటే అక్కడ అడ్వర్టైజర్లు పే చేసేది చాలా ఎక్కువ ఉంటుంది. మన ఇండియాతో పోలిస్తే అడ్వర్టైజర్లు పే చేసేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అడ్వర్టైజ్మెంట్ ఛార్జ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మనకి ఇవ్వడం కూడా అంతే ఇస్తారు. సో కాబట్టి మన ఇండియాతో పోలిస్తే యుఎస్ వ్యూవర్స్కి, యుఎస్ వ్యూవర్స్ అంటే మన వీడియోలకు యుఎస్ వ్యూవర్స్ ఉన్నారనుకోండి, అండ్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వీడియో పెట్టా, ఈ వీడియో అమెరికాలో కొంతమంది చూసారనుకోండి, అమెరికాలో ఎక్కువ జనాలు చూసారనుకోండి, నాకు 5 రూపాయలు వచ్చే కాడ 50 రూపాయలు వస్తుంది. సో అమెరికా వ్యూవర్స్కి అంత శక్తి ఉంటుంది, అంత పవర్ఫుల్. మన యూట్యూబ్ వీడియోస్ని అమెరికా నుంచి చూడాలి, అమెరికా వ్యూవర్స్ కావాలి, యుఎస్ ఆడియన్స్ కావాలి అని అంటే ఎలాంటి ప్రికాషన్స్ అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే, ఎలాంటి సెట్టింగ్స్ చేస్తే, ఎలాంటి వీడియోలు చేస్తే అమెరికా వరకు రీచ్ అవుతుంది, ఎక్కువ వరకు అమెరికా వరకు రీచ్ అవుతుంది అని అంటే, సో ఇందులో కూడా కేటగిరీస్ ఉంటాయి. సో అది మనం చూద్దాం, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. లైఫ్ ఈజ్ లైక్ ఎ బుక్. సమ్ చాప్టర్స్ ఆర్ సాడ్, సమ్ ఆర్ హ్యాపీ, అండ్ సమ్ ఆర్ ఎక్సైటింగ్. But if you never turn the page, you will never know what the next chapter has in store for you. సో గైస్, ఈరోజు వీడియోలో యుఎస్ ఆడియన్స్ మనం ఎట్లా గ్రాప్ చేయాలి, దానివల్ల రెవెన్యూ అనేది ఎక్కువ ఎప్పుడు సంపాదించుకోవాలి. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఒక 50,000 వ్యూస్ పోయిందని, రెండు మిలియన్ వ్యూస్ పోయింది అనుకోండి, ఎంత వస్తుంది మా అంటే 30,000, మా అంటే 40,000 వేసుకో, 50,000 వేసుకో. అదే అమెరికాలో 2 మిలియన్ పోయింది అనుకోండి, ఓన్లీ అమెరికా వాళ్ళే చూసారు అనుకోండి, 2 మిలియన్ పోతే ఎంత వస్తుంది తెలుసా, 5 లక్షలు వస్తుంది, ఎక్కువనే వస్తుంది ఇంకా. అంటే 50,000 ఏడా, 5 లక్షలు ఏడా. సో అట్లా ఉంటుంది రెవెన్యూ అనేది యూట్యూబ్లో ఫుల్ వీడియోస్కి. యుఎస్ ఆడియన్స్ నుంచి వచ్చే రెవెన్యూ చాలా చాలా ఎక్కువ ఉంటుంది, ఓకేనా. యూట్యూబ్ అడ్వర్టైజర్లు ఎక్కువ పే చేస్తారు కాబట్టి యూట్యూబ్ వాళ్ళు కూడా వాళ్ళకి అంత రెవెన్యూ అనేది ఇస్తాడు. సో మనకు కూడా యూట్యూబ్ నుంచి ఎక్కువ రెవెన్యూ రావాలంటే యుఎస్ ఆడియన్స్ నుంచి ఎక్కువ రావాలి. యుఎస్ ఆడియన్స్ నుంచి ఎక్కువ ట్రాఫిక్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా రెవెన్యూ అనేది ఆ రేంజ్లో పెరగకుండా మనకు ఖచ్చితంగా రూపాయి వచ్చేకాడ 3 రూపాయలు 2 రూపాయలు ఖచ్చితంగా పెరుగుతుంది, ఓకేనా. సో ఆ విధంగా చేయాలంటే ఏం చేయాలి, సో ఇప్పుడు నేను చెప్పేదాన్ని చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని సెట్టింగ్స్ ఉంటాయి, కంప్లీట్గా ఛానల్ సెట్టింగ్స్లోకి వెళ్తే అక్కడ ఇండియా అని ఉంటుంది, ఆ ఇండియా తీసేసి ఖచ్చితంగా మీరు యునైటెడ్ స్టేట్స్ పెట్టుకోండి. ఏదో ఒక వీడియోనే వెళ్ళాలి, 2 వీడియోలే వెళ్ళాలని అనుకుంటే మాత్రం, సో ఆ వీడియో వరకు నేను చెప్పిన సెట్టింగ్స్ వరకు చేసుకోండి అంతేగాని, ఓవరాల్గా నా ఛానలే యుఎస్ ఆడియన్స్ నుంచి ట్రాఫిక్ రావాలి, యుఎస్ ఆడియన్సే నా ఛానల్ అని అనుకుంటే మాత్రం డెడికేట్గా ఒక ఛానల్ పెట్టుకోండి సపరేట్గా. అప్పుడు నేను చెప్పిన సెట్టింగ్స్ అవ్వచ్చు, నేను చెప్పిన ఏదైతే ట్రిక్స్ ఏదైతే టిప్స్ అవ్వచ్చు 100% వర్క్ చేస్తాయి, ఓకేనా. సో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి, ఛానల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అక్కడ ఛానల్స్ అని ఉంటుంది, అందులో ఇండియా అని పెట్టుకుంటాం కదా, అక్కడ యుఎస్ అని పెట్టుకోండి, యునైటెడ్ స్టేట్స్ అని పెట్టుకోండి, ఓకేనా. సేవ్ చేసుకోండి, ఎందుకంటే మన ఆడియన్స్ యుఎస్ ఆడియన్స్ కావాలి కాబట్టి యుఎస్ ఆడియన్స్ పెట్టుకుంటే యుఎస్ ఆడియన్స్కి సజెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి, మన వీడియోలన్నీ సజెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి, అక్కడ లోకల్ ఏం జరుగుతుంది అనే అవకాశం ఉంటుంది. ప్రతిదీ ఎవ్రీథింగ్ మన యూట్యూబ్ సెట్టింగ్స్ లాంగ్వేజ్లో కూడా ఖచ్చితంగా ఇంగ్లీషే అని పెట్టుకోవాలి, 100% ఇంగ్లీషే పెట్టుకోవాలి. కొంతమంది తెలుగు పెట్టుకుంటారు, ఆ తెలుగు తీసేసి ఇంగ్లీష్ పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి వీడియో అప్లోడ్ చేసినప్పుడు వీడియో సెట్టింగ్స్ డీటెయిల్స్లోకి వెళ్తే వీడియో సెట్టింగ్స్ థంబ్నెయిల్ పెడతాం, థంబ్నెయిల్ కింద సైడ్ అక్కడ ఏమని ఉంటుంది అంటే వీడియో లాంగ్వేజ్ అని ఉంటుంది, వీడియో లాంగ్వేజ్ అని ఉంటుంది, అది తీసుకొచ్చి మనకి ఇంగ్లీష్ అని ఉంటుంది, ఆ ఇంగ్లీష్ పెట్టుకోండి, ఓకేనా. వీడియో లాంగ్వేజ్ అని ఉంటుంది, ఆ వీడియో లాంగ్వేజ్లో ఇంగ్లీష్ అని సెట్ చేయండి. దాని తర్వాత దాని పక్కనే వీడియో లొకేషన్ ఉంటుంది, ఆ లొకేషన్లో యునైటెడ్ స్టేట్స్ అని పెట్టుకోండి, ఓకేనా. ఇవి చాలా చాలా యూజ్ అవుతాయి యుఎస్ ఆడియన్స్ నుంచి మనం గ్రాప్ చేయడానికి, ఓకేనా. ఈ 3 సెట్టింగ్స్ చాలా మేజర్గా చేసుకోవాల్సినాయి. ఫస్ట్లో చెప్పినవన్నీ సెట్టింగ్స్, ఇప్పుడు చెప్పేటివన్నీ టిప్స్. ఈ టిప్స్ ఫాలో అవుతాయి, అయ్యి ఆ సెట్టింగ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు యుఎస్ ఆడియన్స్ అనేది నేను చెప్పింది 100% కాకపోయినా కూడా ఒక 70-80%. నెంబర్ 1 టిప్ వచ్చేసి మీరు వీడియో షూట్ చేసేటప్పుడు తెలుగులో మాట్లాడద్దు, ఎందుకంటే మనం యుఎస్ ఆడియన్స్ కనెక్ట్ కావాలంటే వాళ్ళకి తెలుగు అర్థం కాదు కాబట్టి మీరు ఖచ్చితంగా రికార్డింగ్ అనేది ఓన్లీ ఇంగ్లీష్లోనే మాట్లాడండి. యు హ్యావ్ టు టాక్ ఓన్లీ ఇంగ్లీష్, ఓకేనా. సో నాకు కూడా ఇంగ్లీష్ అంత రాదు కాబట్టి వచ్చిన కాడికి మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటా, సో కొంచెం తప్పులు ఉంటే అర్థం చేసుకోండి, ఓకేనా. సో ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ ఖచ్చితంగానే మాట్లాడాలి, ఓకేనా. అండ్ దాంతో పాటు ఒకవేళ తెలుగు ఇస్తున్నారన్న, నాతో అయితలేదన్న, కొంచెం అడ్జస్ట్మెంట్ మధ్య మధ్యలో మాట్లాడుతున్నా కానీ అంటే అప్పుడు సబ్ టైటిల్స్ ఇవ్వండి. ఒకవేళ మీరు ఇంగ్లీష్ మాట్లాడితే ఆటోమేటిక్గా ఆటో సబ్స్ అంటుంది, అందులో ఆటో సబ్స్ అంటుంది, అక్కడ మీరు ఆటో కరెక్షన్ అంటుంది, అక్కడ
ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇంగ్లీష్లో కనిపిస్తుంది. కానీ తెలుగులో మాట్లాడి ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఇంగ్లీష్లో టైప్ చేసి అందులో యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా వాళ్ళు తెలుగు లాంగ్వేజ్ అయినా సరే కొంచెం చూడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మ్యాక్సిమం ఇంగ్లీష్ మాట్లాడడం ట్రై చేస్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఇంగ్లీష్ ఛానల్ చూడడానికి ట్రై చేస్తారు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ అయితే కాబట్టి ఈజీగా యాక్సెస్ అనేది ఉంటుంది. స్కిప్ చేసే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. లేదు అనుకుంటే సబ్ టైటిల్స్ అనే పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? అండ్ తర్వాత సంగతి వచ్చేసి మీకు మీరు ఎవరిని టార్గెట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇండియాలో ఉన్నారు, యుఎస్లో టార్గెట్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ లోకల్ వాళ్ళ గురించి మాట్లాడద్దు. ఇక్కడ ఫేమస్ యూట్యూబర్లు ఎవరు, ఇక్కడ ఫేమస్ క్యారీ మినాటి లేకపోతే ఆశిష్ చంచలాని లేకపోతే ఇంకోరు ఉన్నారు కదా, ఇట్లా ఇక్కడ సౌరవ్ బ్లాగ్స్ అని చెప్పేసి ఇట్లా ఉన్నారు కదా, వీళ్ళ గురించి మాట్లాడితే పనులు కావు. మనం ఏదైతే టాపిక్ తీసుకుంటున్నామో ట్రెండింగ్ కంటెంట్ తీసుకోవాలి. యుఎస్లో ఏం జరుగుతుంది, అక్కడ మూవీస్ ఏం నడుస్తున్నాయి, లేకపోతే ఫేవరెట్ షోస్ ఏం నడుస్తున్నాయి, అక్కడ కల్చర్ ఏంది, అక్కడ ట్రెండింగ్ ఏంది, లోకల్ యూట్యూబర్స్ ఎవరు, టాప్ మోస్ట్ యూట్యూబర్స్ ఎవరు, అక్కడ ఏం టాపిక్ మీద చర్చలు నడుస్తున్నాయి, వీటి మీద టాపిక్స్ తీసుకొని మీరు వీడియోలు చేశారనుకోండి 100% మీ ఛానల్ అనేది సెర్చ్లో వస్తుంది. దాన్ని బట్టి వ్యూస్ వస్తాయి, దాన్ని బట్టి రెవెన్యూ కూడా మీకు కావాల్సిన మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తుంది, ఓకేనా? మీరు టాపిక్ అనేది అక్కడ లోకల్లో ఏం జరుగుతుంది, అక్కడ ఎవరు ఇప్పుడు మిస్టర్ బీస్ట్ ఉన్నాడు, మిస్టర్ బీస్ట్ గురించి మీరు వీడియో చేయండి, లేకపోతే ఇంకొక క్రికెటర్ ఉన్నాడు ఆ క్రికెటర్ గురించి వీడియో చేయండి, అక్కడ అమెరికాలో ఎవరెవరు ఉన్నారో ఆ లోకల్ని మీరు టార్గెట్ చేయాలి. ఆ లోకల్లో ఏం జరుగుతుందని టార్గెట్ చేయాలి. ఆ లోకల్లో ఏమేం జరుగుతుందో న్యూస్లో లేకపోతే చాట్ జీపీటీలో లేకపోతే గూగుల్ ట్రెండ్స్ ఇట్లా ఉపయోగించి దాంట్లో ఏం జరుగుతుందో చూసి ఆ టాపిక్స్ తీసుకొని ఆ టాపిక్స్ మీద వీడియోలు చేస్తే రీచ్ అవ్వడానికి మీకు ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. చెప్తున్నాగా ఇక్కడ 5 రూపాయలు సంపాదిస్తే అమెరికా వ్యూస్ వస్తే మాత్రం ఖచ్చితంగా 50 రూపాయలు అయితే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అందుకనే యూట్యూబర్లు చాలామంది, నేను ఇంగ్లీష్ యూట్యూబర్ల గురించి వీడియోలు చూస్తూ ఉన్నప్పుడు ఏమైతుందంటే యూట్యూబర్లు మనం మన నాలుగనే వీడియోలు చెప్తూ ఉంటారు, వాళ్ళకి వచ్చేదే 1800, 2000, 4000 వ్యూస్. వాళ్ళ డాలర్లు చూస్తే 500, 600 డాలర్లు ఉంటాయి. అయ్యే 600 డాలర్ రావాలంటే ఇక్కడ మినిమం 600, 700, 60K, 80K, 1 lakh రావాలి. అలాంటిది వాళ్ళకు జస్ట్ 3000, 4000, 5000 వీసుకే నాకు 450 డాలర్లు వచ్చినాయి, నా ఫస్ట్ పేమెంట్ ఇంత, నా 600 డాలర్లు, 1000 డాలర్లు లేకపోతే 3000 డాలర్లు చూపిస్తూ ఉంటాడు, నాకైతే మైండ్ అంతా ఖరాబ్ అవుతూ ఉంటుంది. సో అందుకనే యుఎస్ ఆడియన్స్ ఖచ్చితంగా రీచ్ ఎక్కువ ఉంటుంది, అండ్ అడ్వర్టైజర్లు ఎక్కువ పే చేస్తారు కాబట్టి మనకు కూడా రెవెన్యూ అనేది ఎక్కువ ఇస్తారు. సో మీరు టార్గెట్ అనేది ఈ విధంగా చేస్తే నేను చెప్పిన సెట్టింగ్స్ అవ్వచ్చు, నేను చెప్పిన టిప్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీరు ఫాలో అయ్యారనుకోండి 100% మీకు ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది. అక్కడ లోకల్లో ఉన్న యూట్యూబర్స్ ఉన్నారా, టాప్ మోస్ట్ యూట్యూబర్స్ ఉన్నారా, టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ ఉన్నారా, టాప్ మోస్ట్ పాడ్కాస్ట్ సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారా, వీళ్ళ గురించి మనం చర్చ పెట్టి దాని గురించి ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ లెంత్ ఎక్కువ ఉండద్దు. లెంత్ ఎక్కువ ఉంటే ఎవరు చూడద్దు. ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి 3 మినిట్స్ 4 మినిట్స్ 5 మినిట్స్ లోపలనే క్లోజ్ చేయాలి. ఏం మాట్లాడుతున్నాం అనేది సూటిగా మాట్లాడాలి. మనం వీడియోని బోర్ కొట్టేయద్దు, ఎందుకంటే వాళ్ళు అంత టైం స్పెండ్ చేయరు. యుఎస్ఏలో ఏంటంటే చాలా తెలికల్లో కాబట్టి వాళ్ళు ప్రపంచంలో 1 ఉన్నారు కాబట్టి కొంచెం మనము మన వీడియోల ద్వారా ఎక్కడ కూడా బోరింగ్ అని అనిపించద్దు. ఎంగేజింగ్ ఉండాలి ప్రతి వీడియో ప్రతి సెకండ్ కూడా అరే ఏదో బాగా యూనిక్గా చెప్పగలుగుతుండు, కొత్తగా చెప్పగలుగుతుండు, ఇది మనకు తెలిసిన టాపిక్ అయినా సరే కొత్తగా చెప్పగలుగుతున్నాడు అని చెప్పేసి ఆ ఎంగేజింగ్ సృష్టిస్తుంది అనుకోండి, ఆటోమేటిక్గా మీ వ్యూవర్షిప్ అనేది ఎక్కడ పోదు. సో మీకు లైఫ్ టైం రెవెన్యూ వస్తుంది అలాగే వీడియోలు చేసుకుంటూ వెళ్తే, ఓకేనా? గాయస్ ఇది నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్. వందే మాత్రం.